హైదరాబాద్ అతి విల్లాస్ ప్రాజెక్ట్స్ నమస్కారం గారు గారు నమస్తే సిరి సో చాలా మంది మహిళలైతే అంటే నేను చదువుకున్నాను కానీ ఉద్యోగం చేసే అవకాశం నాకు లేదు అండ్ ఇంకొందరు మాత్రం నేను వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నాను కానీ ఎక్కువగా అమౌంట్ లేదు అలా ఎవరికైనా కూడా ఎస్పెషల్లీ మహిళలకు వ్యాపారం పెట్టే ఆలోచన ఉన్న వాళ్ళు తక్కువ అమౌంట్ తో ఎక్కువగా లాభం వచ్చే వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటి సిరి గారు లేడీస్ ఎస్పెషలీ ఎవరైతే పాల ఉత్పత్తి అంటే మిల్క్ ప్రోడక్ట్స్ తయారు చేయాలన్నా స్వీట్స్ కానివ్వండి ఏదైనా ఏదైనా కానివ్వండి చాలా ఆసక్తి చూపిస్తుంటారనమాట తర్వాత వీళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వీళ్ళందరూ ఈ బిజినెస్ చేయచ్చు ఇదేమి కొత్త బిజినెస్ కాదు కానీ ఇంట్రెస్ట్ ఇందులో కూడా ఉంది అంటే ఇది వెన్న చూస్ చూపిస్తారు కదా అది చూసేకే చాలా ఇష్టపడతారు ఇంకా వెన్నతో తయారు చేసేకి ఇంకా అందులో లీనమైపోతారు అనమాట సో వీళ్ళందరూ కూడా చేయొచ్చు ఈ ఘీ బిజినెస్ ఘీ బిజినెస్ పెట్టుబడి ఎంత మార్కెటింగ్ ఎలాగా తర్వాత ప్రాఫిట్ ఎట్లా ఇవన్నీ చర్చించుకోబోతున్నాము సిరిగారు ఇది ఇంట్లోనే ఉండి మనము చేయొచ్చండి దీనికి కావాల్సిన లైసెన్సెస్ ఏంటి ఇవన్నీ మనము చూద్దాం ఒక్కసారి సో ప్రతి మహిళ కూడా ఏదో ఒక ఇంట్రెస్ట్తో అంటే ఫుడ్ మేకింగ్ అనేది తన క్వాలిటీ ఒక సిగ్నేచర్ అనేది తన ఓన్ సిగ్నేచర్ అనేది ప్రతి డిష్లో కూడా ఉంటుంది కాబట్టి నేను ఘీ మంచిగా తయారు చేస్తాను లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళందరూ చేసేవచ్చు ఎందుకంటే హోమ్ మేడ్ ఘీ అంటే చాలా చాలా డిమాండెడ్ అండి మార్కెట్లో మీరు ఎంత పెద్ద బ్రాండ్ ఉన్నా కూడా అది ఎప్పటి నుంచో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఇంటి నుంచి తయారు చేసి ఇస్తున్నారు అంటే ఇంకా ఫ్రెష్ ఉంటుంది స్మెల్ చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు వస్తుంది ఎక్కువ రోజులు వస్తుంది ఇంకా హాట్ హాట్గా హాట్ కేక్లా మీగి తొందరగా ఈజీగా సేల్ అయిపోతుంది అనమాట సో దీనికి జస్ట్ సిరిగారు క్రీమ్ బేస్డ్ మిల్క్ అవసరం అనమాట చాలా థిక్ క్రీమ్ బేస్డ్ మిల్క్ అనేది ఒక జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మనం పర్ లీటర్ అనుకున్న కూడా హండ్రెడ్ లీటర్స్కి ఫైవ్ థౌజండ్ పెట్టుబడి సో దీనికి తర్వాత వచ్చేసి వెన్నకి సపరేట్ తర్వాత పాలు సపరేట్ చేసే ఒక మిషన్ ఉంటుంది ఈ మిషన్ ధర వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి అది మీ ఇష్టం అనమాట మాన్యువల్ ఉంటుంది సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ కూడా ఉంటుంది ఇవన్నీ జస్ట్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి మీరు వన్ ల్యాక్ పెట్టుబడి పెట్టగలను వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే హాయిగా హ్యాపీగా తెప్పించుకోవచ్చు ఇండియన్ మార్ట్ త్రూ ఇండియన్ మార్ట్లో మంచిగా అవైలబుల్ ఉన్నాయి సో అక్కడి నుంచి మీరు హ్యాపీగా మిషనరీ దిగుమతి చేసుకొని ఇంకా స్టార్ట్ చేసేయచ్చు అనమాట జస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ పెట్టుబడి పెడుతున్నారు హండ్రెడ్ హండ్రెడ్ లీటర్స్కి అంటే సిరిగారు సిక్స్ కిలోస్ వెన్న వస్తుంది సో మనకు సిక్స్ కిలో బటర్ మనము అది వేడి చేస్తే ఘీ ఫైవ్ కిలో వస్తుంది అన్నమాట ఓకే సో ఆ ఫైవ్ కిలో ఘీకి మరి మినిమం చెప్తున్నాను నేను ఫోర్ హండ్రెడ్ పెడుతున్నారు కాస్ట్ అంటే కూడా మీకు టూ థౌజండ్ ప్రాఫిట్ ఇది ఇంకా మిగిలిన ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా అది కూడా తీసుకోవచ్చు ఎలాగో చెప్తాను సో సపరేట్ పాల్ సపరేట్ అవుతుంది కదా ఆ పాల్లో మీరు పెరుగు లేకపోతే పాలు అమ్మిన కూడా పెట్టిన పెట్టుబడి రిటర్న్ వచ్చేస్తుంది సో ఇలా మీరు ఎప్పుడైతే భిన్నంగా కొంచెం అంటే నాకు ఇంట్రెస్ట్ అయింది చేస్తున్నాను ఇంటి వద్దే ఉండి అన్న ప్రతి మహిళ కూడా ఈ బిజినెస్ చేసేయచ్చండి అండ్ ఆర్డర్స్ కూడా ఎలా తీసుకోవచ్చు అంటే స్వీట్ షాప్స్ ఎవరైనా కావచ్చు స్వీట్స్ స్వీట్ షాప్స్ లేకపోతే ఇంట్లో ఫంక్షన్స్ నడుస్తుంటాయి వీళ్ళు క్యాటరింగ్ వాళ్ళు తర్వాత వచ్చేసి మీకు చుట్టుపక్కల ఉండే వాట్సప్స్ గ్రూప్స్ కాలనీ పరంగా ఉంటాయి మీకు కమ్యూనిటీ పరంగా ఉంటాయి కొన్ని గ్రూప్స్ వీటిలో అన్నిట్లో మీరు పోస్ట్ చేసేయచ్చు ఆన్లైన్లో కూడా మీరు పెట్టేయచ్చు అనమాట ఇంకా బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి దీనికి బ్రాండింగ్ మీరు బయటకు అమ్ముతున్నారు కొంచెం ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు అంటే బ్రాండ్ చేసుకుని జస్ట్ కవర్స్ ఆర్డర్ చేసి బ్రాండింగ్ కవర్స్లో మీరు ప్యాక్ చేసేసి ఇంకా స్టార్ట్ చేసేయచ్చు అమ్మడం సో ఇలా మీరు ఇంటి వద్దే ఉండి బెస్ట్ హాయిగా ఈజీగా చేసుకునే బిజినెస్ ఘీ బిజినెస్ దీనికి లైసెన్స్ ఎస్ సిరి గారు ట్రేడ్ లైసెన్స్ కావాలి ఫుడ్ అథారిటీ లైసెన్స్ కావాలి తర్వాత ఎక్కువ ఇంకా అవుతుంది అంటే జిఎస్టి కూడా కావాలి ఈ బిజినెస్కి సో ఇవన్నీ పోగా మీకు మంచిగా డబ్బులు అనేది మిగులుతాయండి రెగ్యులర్గా స్వీట్స్కి ఘీ ఇష్టం తరచుగా ఇంకా ప్రతి ఇంట్లో కూడా మీరు సరుకులు నెల సరుకులు తీసుకుంటున్నారు అంటే ఘీ కంపల్సరీ తీసుకుంటారు కాబట్టి మీ బిజినెస్ హాయిగా హ్యాపీగా నడుస్తుంది ఈ బిజినెస్ చెయ్యొచ్చు మంచిగా ప్రాఫిట్ అర్న్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫుడీ ఉంటారు చాలామంది అది తినడమే అనమాట ఇంకా తర్వాత ఆలోచనలు రా రాదు ఏదో ఏదో చెయ్యాలి అనుకుంటారు కాకపోతే మీరు తినే తిండిలోనే ఏది స్పెసిఫిక్ ఏ ఐటెం ఏ వేస్తుంటే మనకు టేస్ట్ పెరుగుతుంది అన్న చిన్న కాన్షియస్ మనకు ఉంది అంటే ఆ టేస్ట్ ఎక్కడుంది ఎ ఎట్నుంచి వస్తుంది అని తెలుసుకుంటే అదే బిజినెస్గా స్టార్ట్ చేసేయచ్చు ఇంటి వద్దే ఉండి సో ఈ గమనిక చాలా అవసరం అన్నమాట అబ్జర్వేషన్ ఆ టేస్ట్ పరంగా కూడా జనరల్గా ఇప్పుడు ఎప్పుడు ఎట్లయిందంటే సిరి గారు ప్లేట్ పెట్టుకుంటాము టీవీ చూస్తూ తింటుంటాం అది ఏం తింటున్నాము కూడా తెలియదు జస్ట్ వేస్తూ ఉంటాం అన్నమాట ఒక బిన్లో వేస్తాం కదా అట్లా పొట్టలో వేస్తుంటాము అలా కాక కొంచెం హెల్త్ కాన్షియస్ త్రో ఏం తింటున్నాము ఏంటి పట్టాలి ఎస్ చీవ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఫీల్ అవ్వాలి అది టేస్ట్ అప్పుడే అది వంటికి కూడా పడుతుంది మీకు మంచిగా ఒక గుడ్ వైబ్రేషన్స్తో ఫుడ్ అనేది ఒక హెల్త్ కాన్షి హెల్తీగా మీకు మారుతుంది అనమాట అలా కాకుండా త ఎన్నో టెన్షన్స్ పెట్టుకొని ఇంక ఏదో ఇది కూడా తిన తినడం కూడా ఒక పనిలాగా భావించి మీరు ఏదో వేరే వేరే ఆలోచనలతో నెగిటివ్ థాట్స్తో తింటున్నారు అంటే ఈ కాన్షియస్నెస్ అనేది రాదు ఎప్పటికీ రాదు సో మీరు ఇప్పుడు చిన్న వయసు కావచ్చు తర్వాత పెండ్లయిన తర్వాత పిల్లలకి ఒక ఉదాహరణగా మారాలంటే చిన్న చిన్న అలవాట్లు సో మీరే సరిగ్గా తినకపోతే మీ పిల్లలు ఎలా తింటారు సో ఇలా మీరు ఎప్పుడైతే చిన్న చిన్న అలవాట్లతో మార్చుకొని చిన్న చిన్న కాన్షియస్నెస్తో చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్తో మనం చేసే రొటీన్లో తినే తినే ఆహారంలో ఎప్పుడైతే భిన్నంగా ఆలోచిస్తామో ఒక న్యూ కొత్త బిజినెస్ ఐడియా అనేది మనకే తట్టుతుంది ఆ తట్టిన ఐడియా ఫస్ట్ రైట్ డౌన్ నోట్ సో ఎప్పుడైతే మీరు ఒక నోట్గా రాసుకుంటారో అప్పుడు ప్రాక్టీస్ చేసేకి ఈజీగా ఉంటుంది ఆ నోట్ కూడా బుక్లో రాయకండి పేస్టిక్ లాగా ఒక గోడ మీద మీరు ఎక్కడ కిచెన్లో ఉంటారు కదా కిచెన్లో పేస్టిక్ లాగా అట్లా ఎక్కడ వెళ్ళినా కూడా ఆ ఐడియా మీకు కనపడాలి అప్పుడు మీరు దానికి సంబంధించింది రీసెర్చ్ మొదలు పెడతారు ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రేక్షకులు కూడా ఏదో ఒక ఐడియా కోసం సర్చ్ చేస్తేనే కదా నా వీడియో చూస్తున్నారు సో అలాగా మీకు కూడా ఓన్గా ఐడియాస్ వస్తాయి అవి నోట్ డౌన్ చేసుకోండి ఇవి ఎలా అనే వాటికి మీకు ఇంకా డౌట్లు వస్తుంటే మా లాంటి వాళ్ళని సంప్రదించవచ్చు అనమాట ఎస్ ఐడియా చాలా బాగుంది బేసిక్గా మీరు ఈ ఐడియా చెప్తూ ఉంటే నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళేదనమాట ఇంకా నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం మా అమ్మమ్మ ఆ పాలతో నెయ్యి చేసి వెన్న చేసి వెన్నని కొంచెం హీట్ చేసి ఆ తర్వాత నెయ్యి న్యాచురల్ నెయ్యి అంటారు కదా ఆ స్మెల్ చూస్తే ఆటోమేటిక్గా చెప్తున్నాను మీరు చెప్తుంటే నాకు అదే అనమాట నాకు కనుక మీరు కనుక ముందు కలిసి ఉంటే ఆటోమేటిక్గా మా అమ్మమ్మతో ఆ బిజినెస్ చేయించదని బికాస్ తను చాలా బాగా చేస్తుంది అండ్ అందులో ఎక్స్పర్ట్ కూడా సో మనం అలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే ఆ బిజినెస్ లెవెల్ మారుతుంది కదా అబ్సిలిట్లిసిరి గారు ఇప్పుడు కూడా ఏమీ లేట్ అవ్వలేదు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అండి ఈ బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు ఇంకా మంచి మంచి స్టోర్స్తో మీరు సంప్రదించవచ్చు అనమాట కాంటాక్ట్ చేసుకుంటే మీ క్వాలిటీ బాగుంది అంటే డెఫినెట్గా సేల్స్ అనేవి మంచి ఒక రేట్కి వెళ్తాయి సో మరి ఇలా చాలా మందికి కూడా ఏదో ఒక వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళు కొత్తగా మేడం ఏదో ఒక ట్రై చేయాలనుకుంటున్నాం మాకంటూ మేము గుర్తింపు పొందాలి అనుకుంటున్నాం చిన్న వ్యాపారం అయినా మేము పెట్టాలి అనుకుంటున్నాం అనే వాళ్ళకి మీ దగ్గర అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా డెఫినెట్లీ సిరిగారు స్క్రోల్ అవుతున్న నంబర్కి జస్ట్ కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ ఇది కూడా చాలామంది వన్ టు వన్ సెషన్ తీసుకుంటున్నారు అంటే నీట్గా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ఐడియాస్ తీసుకుంటూ వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తర్వాత వచ్చేసి లేదు ఎక్కడైనా స్టక్ అయ్యాను నేను అనుకుంటే కూడా నేను తీసుకెళ్తున్నాను చాలామంది నాతో టైప్ అయి ఉన్నారు వీళ్ళతో కంటిన్యూగా జర్నీ చేస్తానన్నమాట నేను ఓకే వీళ్ళు స్టార్ట్ చేసే వరకు కూడా వీళ్ళకే మెసేజ్ చేసి అడుగుతుంటాయి ఏం స్టార్ట్ చేశారా ఏమైంది ఎంతవరకు వచ్చింది అన్నట్టు నేను ఐ విల్ బీ విత్ దెమ్ యా మరి మీరు అలా మోటివేట్ చేసే వాళ్ళు ఒకరుంటే ఎంకరేజ్మెంట్ గా తప్పకుండా బిజినెస్ అన్నది ఇంకా బాగా డెవలప్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్